Dear Dr. ETV, నా వయసు 28 సంవత్సరాలు. నాకు సన్లైట్ పడే చోట అంటే ముఖం మెడ చేతులు నల్లగా అవుతున్నాయి. ఎన్ని మాయిశ్చరైజర్లు రాసుకున్నా నాకు ఈ సమస్య తగ్గటం లేదు. ఇలా స్కిన్ కలర్ మారటానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ వయసు 28 సంవత్సరాలు అంటున్నారు. తర్వాత ఎక్కడ సన్లైట్ పడితే ఆ స్కిన్ అంతా డార్క్గా అవుతుందని చెప్పి చెప్తున్నారు. ఇది దీన్ని మేము ట్యానింగ్ అంటాము, లేకపోతే ఫోటోడెర్మటైటిస్ అంటాం అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే సన్లైట్లో ఉన్న యూవి లైట్ తోటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అన్నీ కూడా ఇట్లా డార్క్గా మనకి అయిపోతూ ఉంటాయి. ఎస్పెషలీ మన ఇండియన్స్ అందరిలో కూడా బికాస్ మెలనోసైట్స్ అంటే ఈ బ్లాక్ పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఎక్కువ బ్లాక్ పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏ అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే బ్లాక్ పిగ్మెంటేషన్ని ఎక్కువగా అవి ప్రొడ్యూస్ చేసి మనం నల్లగా అవుతుంటాం అన్నమాట. అందుకనే మనం హాలిడేస్కి వాటికి వెళ్ళినప్పుడు, బీచెస్కి, హిల్లీ స్టేషన్స్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా మనం బయట తిరిగినప్పుడు మన మీద సన్లైట్ పడి చాలా బ్లాక్గా అయిపోవడం జరుగుతుందన్నమాట. సో అందుకని మీరు ఏం చేయాలి, ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మాయిశ్చరైజర్స్ ఒక్కటే సరిపోవు. మీరు మాయిశ్చరైజర్స్ ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి మాయిశ్చరైజర్స్ కంటిన్యూ చేయాలి. అది కాకుండా మీరు సన్స్క్రీన్స్ వాడాలి. 50 SPF ఉన్న సన్స్క్రీన్స్ అవి వాడాలి ఒకటి. రెండవది, మీరు సన్లో వెళ్ళేటప్పుడు వీలైనంత మటుకు బట్టతో కవర్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫుల్ స్లీవ్స్ వేసుకోవటం ఒకటి, ఆ తర్వాత నెక్ దగ్గర కూడా కాలర్ వేసుకోవటం, కాలర్ చుట్టూ ఏదైనా స్కార్ఫ్ లాంటిది కట్టుకోవటం, అలాగే పెద్ద హ్యాట్ ఒకటి పెట్టుకోవటం, సో దట్, లేకపోతే అంబ్రెల్లా పెట్టుకోవటం, ఇలాంటివన్నీ మీరు చేస్తే స్కిన్ మీ ఇప్పుడు మీ బట్టల లోపల స్కిన్ కలర్ ఎలా ఉంటుందో అలాగా ఈ బట్టలు బయట ఉన్న స్కిన్ కూడా ఈక్వల్గా కలర్ మారుతుందన్నమాట. అది కాకుండా ఇంకా ఏం చేయాలంటే, మీరు ఈ సన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి సన్ ఎలర్జీస్ కూడా వస్తుంటాయి, వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి స్కిన్ బాగా డ్రై ఉంటుంది, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందులో ఈ వింటర్ సీజను, వింటర్ వెళ్ళిపోయి సమ్మర్ వచ్చే సీజను, ఈ సీజన్లో ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే మాయిశ్చరైజ్ చేసుకోవడం ఒకటి, సన్స్క్రీన్ రాసుకోవటం ఒకటి. సన్స్క్రీన్ రాసుకున్నా కూడా పైన బట్ట ఒకటి కొంచెం దలసరిగా ఉండి దగ్గర వీవింగ్ ఉన్న బట్టలు వేసుకోవాలి. అలా మొత్తం కవర్ అయ్యేట్టు చూసుకోవటం, సన్లైట్ పడినా కూడా మీ బట్ట అక్కడ ఉండేటైతే మీ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అంటూ ఉండవు. సో స్కిన్ వేరేగా డార్క్ కలర్ అవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.